अंदर नंदकोटूर निजर्ग राजकीय चुपता नंदकोटूर निजर्ग रोज मन पार्टी जिंदा पेको प्रचार चयने वालू नंदकोटूर निजर्ग ओट हक लेने वालू नंदकोटूर निजर्ग ओट हक उड़े दिन विनियोगुने वालू नंदकोटूर निजर्ग चेयन चूड़ चारा बाधाक नीति का निजाइती कष्ट कार्यकर्ता अवमान पड़ कार्यकर्ता के मोपक कार्यकर्ता कोई वंद मंद पार्टी चर्चुमे मुगतनमेंटे पार्टी चर्चुमे राजकीय అటువంటి చేతగాని రాజకీయాన్ని రాష్ట్రంలో ఎవరైనా చేయగలుగుతారు పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు ఈ రోజుకన్నా మీ తంగ పద్ధతి మార్చుకుంటే ఒక పద్ధతి ఉంటది లేదు నందికొట్టుకూరులో ఏలు పెట్టాం మిమ్మల్ని ఇద్దని ఇబ్బంది పెట్టాం ఒక రాక్షసారంగం పొందుతామని మీరు గాని అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో అందరికి గెలిపించి ఖచ్చితంగా నేను కూడా మీ నియోజకవర్గంలో వస్తా అంత పెద్ద నాయకులు ఇంత పెద్ద నాయకులు అనుకుంటున్నారు కదా ఈ రాష్ట్రంలో నాకు తెలిసింది ఒకే ఒక్క నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే జగనన్న ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీ బీఫామ్ ఉంటే पैस्थित प्रजल जगन अंत सानुभूति इंको मुख्यमंत्री विषय नंदकोटूर निजर्ग राज चूस्त ना कथ गुर्त अभी आथ एम कथ रहा गद्दा काकी कथ గద్దజోలికి की పోవాలంటే అన్ని పక్షులు భయపడతాయట కానీ కాకి మాత్రం గద్దపైన వాళ్ళని దాని పొడుస్తూ ఉంటుందట గద్ద ఒక శక్తిని గాని సమయాన్ని గాని కాకి కోసం అసలు వృధా చేయదట ఏం చేసాడు ఆ గద్ద అంటే దాని యొక్క రెక్కల్ని తెసి సాధ్యమైనంత పైకి ఎగురుతారట ఒక స్థాయికి ఎగిరిన తర్వాత కాకికి ఊపిరి ఆడక గాలి ఆడక ఆ గద్దను వదిలేస్తాడట వదిలేసి కింద పడి చచ్చిపోతాడట కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మనల్ని ఎన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు పెట్టినా మన పని మనం చేసుకుంటూ మన కష్టం మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తది మధ్యలో రెండు మూడు ఏళ్ల కోసం వచ్చే కాకుల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు గద్దెవరు కాకివరు నేను చెప్పేవరకు చెప్పినా బాగుంది ఈ మధ్య కొంతమందికి మైకుల ముందు పెట్టిన ఇంటర్వ్యూలలో కూర్చున్న సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు అని మాట్లాడుతున్నారు వీళ్ళ కోసం నేనేమన్నా నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మార్చుకోవాలా వీళ్ళ కోసం నేనేమన్నా కాలాన్ని ఎనికి తిప్పి పదేళ్ళు ముందు పుట్టాలా అరే మనకు రాజ్యాంగమే చెప్పింది కదనా 18 ఏళ్లకు ఓటకు వస్తుంది 21 సంవత్సరాలకు స్థానిక సంస్థలకు పోటీ చేయొచ్చు 25 ఏళ్లకు ఎమ్మెల్యేకు పోటీ చేయొచ్చు 30 ఏళ్లకు ఎమ్మెల్సీకి పోటీ చేయొచ్చు అని పదవి ఆశించేటువంటి వయసుతో పని కానీ 10 మందికి పని చేయాలనుకునేటువంటి వయసుతో ఏం పని మనసుంటే సరిపోరా మనల్ని ఎదుర్కోలేక మనల్ని ఎదుర్కోవడం చేత కాని ప్రతిసారి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ అని మొదలు పెట్టారు సరే దాని గురించి కూడా మాట్లాడదాం ఈరోజు నేను ఏ రోజైనా
మీ పొలాలకు నీళ్లు పెట్టానా? నేను ఏ రోజైనా మీ పొలాలకు నీళ్లు రాకుండా ఆపినానా? ఏ రోజైనా మీ పొలాలను బర్రెలతో గొర్రెలతో తొక్కించినానా? ఏ రోజైనా మీ ఇంటికి తాళాలు వేసానా? ఏ రోజైనా మిమ్మల్ని ఊరు నుంచి వేలేసానా? నేను నానా రౌడీని అయితే ఈ పనులు చేసిన వాళ్ళు ఎవరు సార్? స్వాతంత్ర సమరయోధుడా. ఎన్నో అవమానాలన్నా, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుకోటి మాటలు, గుండె బరువు ఎక్కినా కూడా కన్నీళ్లు వస్తున్నా కూడా వాటిని దిగమింగినానే తప్ప ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదు అన్నా నేను. ఈరోజు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అన్నారు, ఏమా సిద్ధార్థ రెడ్డి మా జగన్ వస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పి ఊరు ఊరు తిరిగి చెప్పినావు కదరా. ఈరోజు మీ జగనన్న కొన్ని వందల సంక్షేమ పథకాలు పెట్టాడు, కానీ ఇవన్నీ మా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే అని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావురా నువ్వు. ఒరే సిద్ధార్థ రెడ్డి, నిన్ను పొమ్మన లేక పొగ పెడుతున్నారా, అయినా కూడా సిగ్గు లేకుండా అదే పార్టీని పట్టుకొని ఆలాడుతున్నావురా అని కూడా మాట్లాడారు అన్నా. ఎవడో ఇద్దరు ముగ్గురు సిక్కండి రాజకీయం చేయొచ్చు, కానీ జగనన్న నాకెప్పుడు తక్కువ చేయలేదా. జగనన్నను కలిసి వచ్చిన ప్రతిసారి మన స్థాయి పెంచినారే తప్ప తగ్గించలేదా. సిద్ధార్థ రెడ్డి గారు రాజకీయంగా నిలబడాలా, నందికొట్కూరులో సిద్ధార్థ మాట కూడా జరుగుతుందని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ మనకి ఇవ్వడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో పనికిమాలిన రాజకీయం జరుగుతుంది. ఈ రాజకీయం మారాలంటే యువకులకు కొత్త మతాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకు నందికొట్కూరు స్థానిక సంస్థల ఎన్నికల బీఫామ్లను ఇవ్వడం జరిగింది. తగినాలకు ఇళ్ల పట్టాల విషయంలో అన్యాయం జరిగిందని తెలుసుకొని రాత్రికి రాత్రి 1200 ఇళ్ల పట్టాలను అదనంగా మంజూరు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వ హయాంలోనే ఖచ్చితంగా బిత్తూరుకి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అటువంటి నాయకుడు మనకు అండగా ఉన్నప్పుడు, మన వెనకాల ఉన్నప్పుడు వీళ్ళందరినీ లెక్క చేస్తానా నేను? కార్యకర్తలు కూడా మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో మీరందరూ కూడా ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉంది, పోరాట పటిపత్రం ఉండాల్సిన అవసరం ఉంది. నాపైన మర్డర్ కేసులు అనుకోండి, అటెంప్ట్ మర్డర్ కేసులు అనుకోండి, కిడ్నాప్ కేసులు అనుకోండి, ఎస్సీ కేసులు అనుకోండి, ఆ కేసులు అనుకోండి, ఈ కేసులు అనుకోండి, కొన్ని వందలు పెట్టినా కూడా లేపొద్దు. ఒక నాయకుని ఇంటి గుండం తొక్కి నాకు సాయం చేయమని నేను ఎప్పుడూ అర్జించాలన్నా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఇల్లు తిరిగినా అన్నా మా నందికొట్కూరు అన్యాయం అయిపోతుంది, నిజమైన కార్యకర్తలు నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దయచేసి సాయం చేయండి అని అడిగిన ఏమన్నారంటే నాతోటి, సిద్ధార్థ ఓపిక పట్టు అన్నా. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు, అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగిన వ్యర్థమనే